రెండు వేల ఇరవై నాలుగులో యూజీ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి మీరు సంప్రదించాల్సిన నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ నమస్తే నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను ఈ మధ్య ఒక స్టూడెంట్ ఇంట్రెస్టింగ్ గా సార్ నాకు ఎవరో చెప్పారు బిట్స్ పిలానికి ఎంఐటికి ఉన్న లింక్ ఏంటి ఎంఐటీ లాంటి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఏదైతే ఉందో అలాంటి కాలేజీకి మనకి ఇండియాలో ఉన్నటువంటి ఈ అసలు ఈ బిట్స్కి లింక్ ఏంటి అసలు సంబంధం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా ఇది యాక్చువల్గా మనం బిట్స్కి సంబంధించి మరి హిస్టరీకి వెళ్ళినట్లయితే నేను సపరేట్గా వేరే వీడియోలో కూడా చెప్పాను నేను యాక్చువల్గా అది నైన్టీన్ ట్వంటీ నైన్లో స్టార్ట్ అయ్యి నెమ్మది అంచెలు అంచెలుగా ఒక ఇంటర్ కాలేజీతో స్టార్ట్ చేసి తర్వాత ఒక సైన్స్ ఒక ఫార్మా ఒక ఇంజనీరింగ్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషను తర్వాత ఒక డిమిడ్ యూనివర్సిటీ కింద అంచలంచెలుగా ఎదిగి అది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఒక యూనివర్సిటీ కింద అవడం జరిగింది ఇప్పుడు యూనివర్సిటీ డిమిడ్ యూనివర్సిటీస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇక డౌట్ ఏంటంటే ఎక్కడా లేనట్టుగా బిట్స్ ప్లానింగ్లో మాత్రమే చాలా కొత్తగా కోర్సెస్ కానీ దాని సిస్టమ్ కానీ ఉంటుంది యాక్చువల్గా ఎలెక్టివ్స్ కానీ ఇంకోటి కానీ అదేంటి అట్లా ఇలా ఎలా వచ్చింది అన్నది మీరు కొంచెం హిస్టరీలోకి వెళ్ళినట్లయితే జనరల్ జనరల్గా వెరీ బిగినింగ్లో ఈ బిర్లా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బిగినింగ్లో ఒక యూనివర్సిటీ మనం పెడదాం ఒక కొత్తగా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొద్దాం అందరికీ సదుపాయ అంటే అందుబాటులోకి తీసుకొద్దాం క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్న సదుద్దేశంతో అనుకున్నప్పుడు ఎంఐటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఫార్చునేట్గా బిర్లా ఫ్యామిలీకి కొంత కనెక్షన్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ఎంఐటి దాంతో వాళ్ళొక అసోసియేషన్ అయ్యి అప్పట్లో అంటే అప్పట్లో అఫ్కోర్స్ ఎంఐటి అనేది టాప్ యూనివర్సిటీ కూడా కాదు బట్ డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ టాప్ టెన్లో ఉండేది అప్పట్లో కూడా ఈ ఎంఐటి ఇన్స్టిట్యూట్తో ఎలాగైతే అక్కడ జరుగుతుందో అకాడమిక్ కరీకులం టెక్నికల్గా స్ట్రాంగ్ కాబట్టి ఎంఐటీ అనేది ఎప్పుడు కూడా స్టెమ్కి కాల్టెక్ ఎంఐటి ఇంపీరియల్ ఏవైతే ఈ మూడు ఉన్నాయో వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి టెక్నికల్గా యాక్చువల్గా మన కూడా టెక్నాలజికల్గా కొంచెం ఉన్న యూనివర్సిటీ కదా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క సిస్టమ్ను మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు అన్న ఆలోచనలోంచి పుట్టింది ఈ బిడ్స్పల్ అని యొక్క సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అటెండెన్స్ లేకపోవడం రకరకాలుగా దీంట్లో భాగంగా సెమిస్టర్ సిస్టమ్ అనేది ఫస్ట్ పట్టుకొచ్చింది వాళ్ళే అలాగే ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ఆ టెర్మినాలజీ మీరు చూసినట్లయితే అది కానీ మాడ్యులర్ స్ట్రక్చర్ కోర్సెస్ యొక్క మాడ్యుల్స్ని ఏ విధంగా స్ట్రక్చరైజ్ ఎలా చేయాలన్నది అక్కడదే యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎలా ఉండేది ఎంఐటీలో ఆ విధంగానే జరిగింది కంటి ఇంటర్నల్ అసెస్మెంట్ లేదండి అప్పుడు అంటే ఏదన్నా అసైన్మెంట్ ఇవ్వడం లేకపోతే కోచ్ ఇవ్వడం లేకపోతే వాళ్ళ రిప్లై వాళ్ళు ఏదైనా తయారు చేసి పట్టు రావడం సబ్మిట్ చేయడం దానికి మార్కులు వేయడం ఇలా ఇంటర్నల్గా కంటిన్యూస్గా సెమిస్టర్ ఎండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉండి ఇప్పుడు కూడా చాలా కాలేజీలు అలాగే ఉన్నాయి కర్మకే మనం ఎంత మనం ఈ కాలేజీలో ఎంత చెప్పినా మార్వ ఇవి అప్పట్లోనే ఒక కంటిన్యూస్ అండ్ ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో ఆ సిస్టమ్ తిని వాళ్ళు చేసేవారు యూఎస్లో దాన్ని అడాప్ట్ చేశారు వాళ్ళు చూడండి ఇమాజిన్ చేయండి ఆ రోజు నైన్టీన్ సిక్స్టీ ఫోర్స్లో యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయిన తర్వాత లెటర్ గ్రేడ్ సిస్టమ్ లేదండి అంటే ఏబీసీడీ గ్రేడింగ్ సిస్టమ్ ఓన్లీ పర్సంటేజ్ సిస్టమే ఇప్పుడు కూడా మన కాలేజీలో పర్సంటేజ్ ఉంటుంది ఆ గ్రేడింగ్ సిస్టమ్ పట్టుకొచ్చింది అక్కడ ఉండేది దాన్ని పట్టుకొచ్చారు వాళ్ళు అలాగే ఇండస్ట్రీకి లింక్ ఉండాలి అన్న ఫస్ట్ తెచ్చింది వెళ్ళే దట్ ఈజ్ కాల్డ్ ప్లేస్మెంట్ అంటారండి అంటే ప్రాక్టీస్ స్కూల్ అంటారు దాన్ని ప్రాక్టీస్ స్కూల్ అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందంటే ఫైనల్ ఇయర్ మొత్తం లేకపోతే ఒక సెమిస్టర్ మొత్తం ఇండస్ట్రీస్కి పంపించి నేర్చుకున్న విద్య నేర్చుకున్న చదువు ఏదైతే ఉంటుందో ఇది ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియాలి అన్న కాన్సెప్ట్ ఏదైతే మీకు ఎంఐటీలో ఉండేదో యుఎస్లో యాజ్ టీజ్గా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు అలా పట్టుకొచ్చారు కాబట్టి ప్రాక్టీస్ స్కూల్ అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో మోస్ట్ పాపులర్ అండి పిట్స్కి ఆ ప్రాక్టీస్ స్కూల్ కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి ఇంజ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు కూడా మీకు ఫైన్ ఇయర్లో జల్లగా ఒక సెమిస్టర్ పాటు వెళ్తారు కొంతమంది కన్వర్ట్ చేసుకుని వన్ ఇయర్ కూడా వెళ్ళి సదుపాయం ఉంటుంది డబల్ డిగ్రీ ఎంఎస్సీ కోర్సులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎంగా ఈ మినీ ప్రాజెక్ట్ కాకుండా ఆరు నెలలు వన్ ఇయర్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి అంటే డబల్ తీసేసి అంటారు వాళ్ళు రీసెర్చ్ అయినా చేయొచ్చు ప్రాక్టీస్ స్కూల్కి వెళ్ళిన వెళ్ళొచ్చు వాళ్ళు ఇష్టపడు ఇంటర్న్షిప్ అని ఇది మ్యాండేటరీ మీకు ఆప్షన్ ఇస్తాడు వాడు బిట్స్ వాడు వాళ్ళకి చాలా ఇండస్ట్రీస్తో టైఅప్ ఉంటుంది మీరు వెళ్ళనంటే కుదరదు కంపల్సరీ మీరు వెళ్ళాలి అక్కడ కొంచెం వాళ్ళకి జీపీఏ కూడా బాగా పెరుగుతుంది మామూలుగా జీపీఎల్ రావు ప్రాక్టీస్ స్కూల్లో జనరల్గా టెన్కి టెన్ వేస్తారు కొంచెం మీరు ఒబీడియంట్గా ఉంటే జీపీఏని బూస్టప్ చేయడానికి ఒక రకంగా మన స్టూడెంట్లు విద్యార్థులు వాడుకుంటున్నారు కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ ఎన్నో వందల కంపెనీస్తో టైఅప్ ఉంది వీళ్ళకి బట్ జూలో అయితే వన్ ఇయర్ లాంగ్ టర్మ్ వెళ్తారు మామూలుగా బీటెక్ ఫోర్ ఇయర్స్ విద్యార్థులు అయితే వన్ సెమిస్టర్ వెళ్తారు అది కాకుండా నేను ఓన్లీ రీసెర్చ్లో ఉందాం అనుకుంటే ఓన్లీ తీసేసి కూడా చేసే సదుపాయం మనకుంది ఆ విశ్వబాటు బిట్స్లో ఇది కాకుండా వాళ్ళ ఒక డివిజన్ ఉంటుందండి ఐసీపీడీ అంటారు దాన్ని అంటే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అండ్ కొలాబరేషన్ డివిజన్ అని వీళ్ళు నెమ్మదిగా ఎంఐటీతో ఒక ఎంఓయూ చేసుకున్నారు బట్ ఇప్పుడైతే ఎంఓ ఎంఐటీతో ఎటువంటి లింకు లేదు అప్పట్లో మాత్రమే ఉంది మళ్ళీ తొందరపడి ఇప్పుడు ఉందని అనుకుంటారు ఇప్పుడు కాదు కోర్స్ వెళ్ళాలంటే ప్రాజెక్ట్ చేయడానికి వెళ్ళొచ్చు లేకపోతే గైడ్ పంపిస్తే వెళ్ళచ్చు దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ లింక్ అప్పట్లో ఉంటేది యుఎస్లో ఆల్మోస్ట్ ఎప్పటికీ వాళ్ళు ఏదైతే ఐసీపీటీ ఉందో పన్నెండు యూనివర్సిటీస్తో వాళ్ళకి టైఅప్ ఉంది ఆ టైఅప్ యూనివర్సిటీస్తో చక్కగా వెళ్ళి మీరు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేసుకుని సదుపాయం ఉంటుంది అందులో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇలెన్స్ అర్బానా చాంపియన్ యూనివర్సి ఇనాయస్ ఏదైతే మనకు యూనివర్సిటీ ఉందో అర్బానా చాంపియన్ క్యాంపస్లో మనకు ఉంది మిగిలినవి ఐ స్టేట్ యూనివర్సిటీ ఉంది మిగిలినవి కొంచెం అంత పెద్ద మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ అయితే కాదు కానీ బట్ ఉన్నాయి ఓకే తర్వాత అలాగే యూరోపియన్లో కూడా పాలిటెక్నిక్ ది మిలానో అది కొంచెం మోస్ట్ ప్రెస్టేజెస్ కలిసి దాంతో వాళ్ళకి టైఅప్ ఉంది ఎరాస్మస్ ప్రోగ్రామ్ అంటారు దానికి కొంచెం లింక్ ఉంది వీళ్ళకి అలా కేటీహెచ్ ఉంది ఈ రెండు కొంచెం బెటర్గా ఉన్నాయి మొత్తం ఇరవై కాలేజీలతో మాత్రం మీకు ఏదైతే ఐసీపీడీ ఉందో దానికి యూరోప్ నుంచి ఇరవై కాలేజీలతో యాజ్ ఆన్ డేట్ మీకు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా టైఅప్ ఉంది అంటే టైప్ అంటే ఎక్స్చేంజ్ అవ్వాలనేది ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ అవ్వచ్చు స్టూడెంట్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం అవ్వచ్చు లేకపోతే ఏదైనా రీసెర్చ్కి సంబంధించినటువంటి కొలాబరేషన్ అవ్వచ్చు ఈ కొలాబరేషన్ ఈ దట్ కెన్ బి ఎనీథింగ్ చాలామంది తెలియక కాలేజీ వాళ్ళు మాకు యూసీ బర్క్లతో ఉందని ఒకడు ఇంకోటి వచ్చి ఇవ్వడం వీఐటీ కూడా వచ్చి మాకు ఈ కాలేజీతో ఉంది అంటాడు ఒక అమృత కూడా వచ్చి ఇంకోటి ఏదో అంటాడు ఈ టైప్ ఉండడం ఎంవై ఉండడం అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల అది కాదండి తప్ప సో అసోసియేషన్ మెమోరం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది దట్ కెన్ బి ఎనీథింగ్ ఓన్లీ ఒక ఫ్యాకల్టీని పంపించవచ్చు అక్కడ నుంచి ఫ్యాకల్టీ తెచ్చుకోవచ్చు అక్కడ కరికులంని మాత్రమే మీరు అడాప్ట్ చేయొచ్చు ఇంకేం సంబంధం ఉండదు ఇప్పుడు మీరు బిట్స్ వాళ్ళు చేసినట్టుగా బయటికి ఓన్లీ కరిక్యులమ్ని మాత్రమే వాళ్ళు మీకు మీరు అడాప్ట్ చేసుకోవచ్చు లేకపోతే రీసెర్చ్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అక్కడున్న ఫ్యాకల్టీతో రీసెర్చ్ చేయొచ్చు లేకపోతే మీకు సలహాలు ఇవ్వడానికి ఎంఓఏ ఉండొచ్చు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉండొచ్చు ఎష్యూడ్ ఎక్స్చేంజ్ ఉండండి ఏమి నాన్ ఎస్యూర్డ్ ఎక్స్చేంజ్ చిన్న చిన్న కాలేజ్ అయితే యశ్యూర్డ్ మంచి కాలేజీలు ఎక్కడ యశ్యూడ్ ఉండో మీరు ప్రూవ్ చేసుకుని వెళ్ళవలసింది ఎలాంటి కాలేజ్ అయినా కూడా ఇలాగా మెమోరండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్లోనే కనీసం ఇరవై రకాలు ఉంటాయి అందువల్ల ఒక కాలేజ్ ఎక్కువ కాలేజ్ టైఅప్ ఉంది అంటే తొందరపడి టైఅప్ అంటే మంచి కాలేజీ కదా వెళ్ళిపోతాం కదా ఈజీగా అలా ఉండదండి సిస్టము సిస్టమ్ రెండు ఎక్కువ కాలేజీకి ఉంటుంది ఆ సిస్టమ్ ఇప్పుడు మిచ్చా అన్నార్బర్ ఉంది ఎస్జైటీఏ ఉంది చైనాలో ఉంటుంది జూక్ యూనివర్సిటీ ఉంది లేకపోతే కొన్షాన్ యూనివర్సిటీ ఉంది ఉంటుంది లేకపోతే మీకు కొన్ని కొన్ని ఎంఐటీ ఉంది క్యాంబ్రిడ్జ్ ఉంది ఉంటుంది హెచ్కే ఉంది క్యాంబ్రిడ్జ్ ఉంది ఉంటుంది సిటీ ఉంది కొలంబియా ఉంది ఉంటుంది అలా కొన్ని కొన్ని కాలేజీలకు మాత్రమే మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్టూడెంట్స్ చాలా ఈజీగా వెళ్ళగలరు బాలా ఓలవేరు కాలేజ్లో పెద్ద కాలేజ్తో టైఅప్ ఉంది అంటే అది ఏ రకమైన టైఅప్ అన్నది క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కొంచెం డెప్త్ మీకు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో ఎక్కువ యూనివర్సిటీతో టైప్ ఉంటుంది మీకు లాటార్బో కానీ లేకపోతే కర్టెన్ యూనివర్సిటీ కానీ ఆర్ఎంఐటీ కానీ లేకపోతే డెల్లెడ్ కానీ యూనివర్సిటీ కానీ టైప్ ఉంది అందుకే బిట్స్ వాడు ఆర్ఎంఐటీతో మీకు బ్యాచలర్స్ ప్రోగ్రామ్ కూడా అయితే టూ ప్లస్ టూ వన్ ఉంటుంది బట్ అదే అంత రికమెండెడ్ ప్రోగ్రామ్ అయితే కాదు మిచ్కన్ అనార్బర్తో కూడా ఉంది బట్ మిషికన్ అనార్బర్తో ఓన్లీ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ డిపార్ట్మెంట్కి ఉంది ఎందుకంటే ఎక్స్చేంజ్ డజంట్ మీన్ దట్ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ ఉంటుందని ఏం లేదండి ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో స్పెసిఫిక్ దాంట్లో వాళ్ళకి అసోసియేషన్ ఉంది ఇప్పుడు మిషికన్ అనార్బర్ ఉంది మోస్ట్ ప్రిస్టేజ్ కాలేజ్ అది యాక్చువల్గా సో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది మీరు దాంట్లో వాళ్ళకి అసోసియేషన్ ఉంది మిషకాన్ అనార్బర్ అంటే మన హీరో నాగార్జున కూడా చదివిన కాలేజ్ అది యాక్చువల్గా బట్ ఎనివే సో ఇది అలాగే మీకు బెర్లిన్లో చూసినట్టు టీయూబీ కానీ లేకపోతే మీకు డాడ్ ప్రోగ్రామ్ ఉంటుందండి మోస్ట్ ప్రెస్టేజిస్ ప్రోగ్రామ్ యూరోపియన్ కంట్రీస్లో డాడ్ ప్రోగ్రామ్ మళ్ళీ లింక్ ఉంది పంపించవచ్చు మేడం లేదా క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకునే సిస్టమ్ కానీ ఈ ఎక్స్చేంజ్ లింక్ ఉన్న కాలేజెస్తో వెళ్ళి అక్కడ నుంచి అట్ ఆ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయం కూడా ఇక్కడ ఉంది బట్ యాజ్ ఆన్ డేట్ ఎమ్ఐటీకి డైరెక్ట్గా ఎక్స్చేంజ్ కానీ క్రెడిట్ ట్రాన్స్ఫర్ కానీ వెళ్ళడం కానీ లేదు బట్ అప్పట్లో దీని మూలం దీని ఫౌండింగ్ టైంలో కంప్లీట్గా సిస్టమ్ని చేయడానికి కంప్లీట్గా ఎంఐటి సహాయం తీసుకుని బిట్స్ ప్లాన్ అనేది తయారైంది ఇవాల్వ్ అయ్యింది సో ఇది బిట్స్కి మనకి ఎంఐటీ ఉన్నటువంటి లింక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మధ్య ఒక స్టూడెంట్ ఇంట్రెస్టింగ్గా సార్ నాకు ఎవరో చెప్పారు బిట్స్ పిలానికి ఎంఐటీకి ఉన్న లింక్ ఏంటి ఎంఐటీ లాంటి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఏదైతే ఉందో అలాంటి కాలేజీకి మనకి ఇండియాలో ఉన్నటువంటి ఈ అసలు ఈ బిట్స్కి లింక్ ఏంటి అసలు సంబంధం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా ఇది యాక్చువల్గా మనం బిట్స్కి సంబంధించి మరి హిస్టరీకి వెళ్ళినట్లయితే నేను సపరేట్గా వేరే వీడియోలో కూడా చెప్పాను నేను యాక్చువల్గా అది నైన్టీన్ ట్వంటీ నైన్లో స్టార్ట్ అయ్యి నెమ్మది అంచెలు అంచెలుగా ఒక ఇంటర్ కాలేజీతో స్టార్ట్ చేసి తర్వాత ఒక సైన్స్ ఒక ఫార్మా ఒక ఇంజనీరింగ్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషను తర్వాత ఒక డీమిడ్ యూనివర్సిటీ కింద అంచెలుగా ఎదిగి అది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఒక యూనివర్సిటీ కింద అవ్వడం జరిగింది ఇప్పుడు యూనివర్సిటీ డీమిడ్ యూనివర్సిటీస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా డౌట్ ఏంటంటే ఎక్కడా లేనట్టుగా బిట్స్ ప్లానింగ్లో మాత్రమే చాలా కొత్తగా కోర్సెస్ కానీ దాని సిస్టమ్ కానీ ఉంటుంది యాక్చువల్గా ఎలక్టివ్స్ కానీ ఇంకోటి కానీ అదేంటి అట్లా ఇలా ఎలా వచ్చింది అన్నది మీరు కొంచెం హిస్టరీలోకి వెళ్ళినట్లయితే జనరల్ జనరల్గా వెరీ బిగినింగ్లో ఈ బిర్లా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బిగినింగ్లో ఒక యూనివర్సిటీ మనం పెడదాం ఒక కొత్తగా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొద్దాం అందరికీ సదుపాయం అంటే అందుబాటులోకి తీసుకొద్దాం క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్న సదుద్దేశంతో అనుకున్నప్పుడు ఎంఐటిలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఫార్చునేట్గా బిర్లా ఫ్యామిలీకి కొంత కనెక్షన్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ఎంఐటి దాంతో వాళ్ళొక అసోసియేషన్ అయ్యి అప్పట్లో అంటే అప్పట్లో కోర్స్ ఎంఐటీ అనేది టాప్ యూనివర్సిటీ కూడా కాదు బట్ డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ టాప్ టెన్లో ఉండేది అప్పట్లో కూడా ఈ ఎంఐటి ఇన్స్టిట్యూట్తో ఎలాగైతే అక్కడ జరుగుతుందో అకాడమిక్ కరకులం టెక్నికల్గా స్ట్రాంగ్ కాబట్టి ఎంఐటీ అనేది ఎప్పుడు కూడా స్టెమ్కి కాల్టెక్ ఎంఐటీ ఇంపీరియల్ ఏవైతే ఈ మూడు ఉన్నాయో వాళ్ళలో కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి టెక్నికల్గా యాక్చువల్గా మన కూడా టెక్నాలజికల్గా కొంచెం ఉన్న యూనివర్సిటీ కదా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క సిస్టమ్ను మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు అన్న ఆలోచనలోంచి పుట్టింది ఈ బిట్స్ పిల్ అని యొక్క సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అటెండెన్స్ లేకపోవడం రకరకాలుగా దీంట్లో భాగంగా సెమిస్టర్ సిస్టమ్ అనేది ఫస్ట్ పట్టుకొచ్చింది వాళ్ళే అలాగే ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ఆ టెర్మినాలజీ మీరు చూసినట్లయితే అది కానీ మాడ్యులర్ స్ట్రక్చర్ ఆ కోర్సెస్ యొక్క మాడ్యుల్స్ని ఏ విధంగా స్ట్రక్చరైజ్ ఎలా చేయాలన్నది అక్కడదే యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎలా ఉండేది ఎంఐటీలు ఆ విధంగానే జరిగింది కంటే ఇంటర్నల్ అసెస్మెంట్ లేదండి అప్పుడు అంటే ఏదైనా అసైన్మెంట్ ఇవ్వడం లేకపోతే కోచ్ ఇవ్వడం లేకపోతే వాళ్ళ రిప్లై వాళ్ళు ఏదైనా తయారు చేసి పట్టు రావడం సబ్మిట్ చేయడం దానికి మార్కులు వేయడం ఇలా ఇంటర్నల్గా కంటిన్యూస్గా సెమిస్టర్ ఎండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉండి ఇప్పుడు కూడా చాలా కాలేజీలు అలాగే ఉన్నాయి కర్మకే మనం ఎంత మనం ఈ కాలేజీలో ఎంత చెప్పినా మారవేవి అప్పట్లోనే ఒక కంటిన్యూస్ అండ్ ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ సిస్టమ్ అని ఏదైతే ఉందో ఆ సిస్టమ్ వాళ్ళు చేసేవారు యూఎస్లో దాన్ని అడాప్ట్ చేశారు వాళ్ళు చూడండి ఇమాజిన్ చేయండి ఆ రోజు నైన్టీన్ సిక్స్టీ ఫోర్స్ లో యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయిన తర్వాత లెటర్ గ్రేడ్ సిస్టమ్ లేదండి అంటే ఏబీసీడీ గ్రేడింగ్ సిస్టమ్ ఓన్లీ పర్సంటేజ్ సిస్టమే ఇప్పుడు కూడా మన కాలేజీలో పర్సంటేజ్ ఉంటుంది ఆ గ్రేడింగ్ సిస్టమ్ పట్టుకొచ్చింది అక్కడ ఉండేది దాన్ని పట్టుకొచ్చారు వెళ్ళు అలాగే ఇండస్ట్రీకి లింక్ ఉండాలి అన్న ఫస్ట్ తెచ్చింది వెళ్ళే దట్ ఈస్ కాల్డ్ ప్లేస్మెంట్ అంటారండి అంటే ప్రాక్టీస్ స్కూల్ అంటారు దాన్ని ప్రాక్టీస్ స్కూల్ అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది అది ఎలా వచ్చిందంటే ఫైనల్ ఇయర్ మొత్తం లేకపోతే ఒక సెమిస్టర్ మొత్తం ఇండస్ట్రీస్కి పంపించి నేర్చుకున్న విద్య నేర్చుకున్న చదువు ఏదైతే ఉంటుందో ఇది ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియాలి అన్న కాన్సెప్ట్ ఏదైతే మీకు ఎంఐటీలో ఉండేదో యూఎస్లో యాజ్ టీజ్గా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు అలా పట్టుకొచ్చారు కాబట్టి ప్రాక్టీస్ స్కూల్ అనేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో మోస్ట్ పాపులర్ అండి పిట్స్కి ఆ ప్రాక్టీస్ స్కూల్ కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ కూడా మీకు ఫైన్ ఇయర్లో జనరల్గా ఒక సెమిస్టర్ పాటు వెళ్తారు కొంతమంది కన్వర్ట్ చేసుకుని వన్ ఇయర్ కూడా వెళ్ళి సదుపాయం ఉంటుంది డబల్ డిగ్రీ ఎంఎస్సీ కోర్సులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు హంగా ఈ మినీ ప్రాజెక్ట్ కాకుండా ఆరు నెలలు వన్ ఇయర్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే డబల్ తీసేస్ అంటారు వాళ్ళు రీసెర్చ్ అయినా చేయొచ్చు ప్రాక్టీస్ స్కూల్కి వెళ్ళిన వెళ్ళచ్చు వాళ్ళు ఇస్తారు ఇంటర్న్షిప్ అనుకోండి కొన్ని ఇది మ్యాండేటరీ మీకు ఆప్షన్ ఇస్తాడు వాడు బిట్స్ వాడు వాళ్ళకి చాలా ఇండస్ట్రీస్తో టైఅప్ ఉంటుంది మీరు వెళ్ళనంటే కుదరదు ఇది కంపల్సరీ మీరు వెళ్ళాలి అక్కడ కొంచెం వాళ్ళకి జీపీఏ కూడా బాగా పెరుగుతుంది మామూలుగా జీపీఎల్ రావు ప్రాక్టీస్ స్కూల్లో జనరల్గా టెన్కి టెన్ వేస్తారు కొంచెం మీరు ఒబీడియంట్గా ఉంటే జీపీఏని బూస్టప్ చేయడానికి ఒక రకంగా మన స్టూడెంట్లు విద్యార్థులు వాడుకుంటున్నారు కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ ఎన్నో వందల కంపెనీస్తో టైఅప్ ఉంది వీళ్ళకి బట్ జూలో అయితే వన్ ఇయర్ లాంగ్ టర్మ్ వెళ్తారు మామూలుగా బీటెక్ ఫోర్ ఇయర్స్ విద్యార్థులు అయితే వన్ సెమిస్టర్ వెళ్తారు అది కాకుండా నేను ఓన్లీ రీసెర్చ్లో ఉందాం అనుకుంటే ఓన్లీ తీసేసి కూడా చేసేవాళ్ళు సదుపాయం మనకుంది ఆ విషల బాడ్బిట్స్లో ఇది కాకుండా వాళ్ళొక డివిజన్ ఉంటుందంటే ఐసిపిడి అంటారు దాన్ని అంటే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అండ్ కొలాబరేషన్ డివిజన్ అని వీళ్ళు నెమ్మదిగా ఎంఐటీతో ఒక ఎంఓయూ చేసుకున్నారు బట్ ఇప్పుడైతే ఎంఓ ఎంఐటీతో ఎటువంటి లింకు లేదు అప్పట్లో మాత్రమే ఉంది మళ్ళీ తొందరపడి ఇప్పుడు ఉందని అనుకుంటారు ఇప్పుడు కాదు అఫ్కోర్స్ వెళ్ళాలంటే ప్రాజెక్ట్ చేయడానికి వెళ్ళొచ్చు లేకపోతే గైడ్ పంపిస్తే వెళ్ళచ్చు దాట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ బట్ ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ లింక్ అప్పట్లో ఉంటేది యూఎస్లో ఆల్మోస్ట్ ఎప్పటికీ వాళ్ళు ఏదైతే ఐసీపీడీ ఉందో పన్నెండు యూనివర్సిటీస్తో వాళ్ళకి టైఅప్ ఉంది ఆ టైఅప్ యూనివర్సిటీస్తో చక్కగా వెళ్ళి మీరు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేసుకునే సదుపాయం ఉంటుంది అందులో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇలియన్స్ అర్బానా చాంపియన్ యూనివర్సి ఏదైతే మనకు యూనివర్సిటీ ఉందో అర్బానా ఛాంపియన్ క్యాంపస్లో మనకు ఉంది మిగిలినవి ఐ స్టేట్ యూనివర్సిటీ ఉంది మిగిలినవి కొంచెం అంత పెద్ద మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ అయితే కాదు కానీ బట్ ఉన్నాయి ఓకే తర్వాత అలాగే యూరోపియన్లో కూడా పాలిటెక్నిక్ ది మిలానో అది కొంచెం మోస్ట్ ప్రెస్టేజెస్ కదా దాంతో వాళ్ళ ఇక టైఅప్ ఉంది ఎరాస్మస్ ప్రోగ్రామ్ అంటారు దానికి కొంచెం లింక్ ఉంది వాళ్ళకి అలా కేటీహెచ్ ఉంది ఈ రెండు కొంచెం బెటర్గా ఉన్నాయి మొత్తం ఇరవై కాలేజీలతో మాత్రం మీకు ఏదైతే ఐసీపీడీ ఉందో దానికి యూరోప్ నుంచి ఇరవై కాలేజీలతో యాజ్ ఆన్ డేట్ మీకు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా టైఅప్ ఉంది అంటే టైప్ అంటే ఎక్స్చేంజ్ అవ్వాలంటే అంటే ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ అవ్వచ్చు స్టూడెంట్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం అవ్వచ్చు లేకపోతే ఏదైనా రీసెర్చ్కి సంబంధించినటువంటి కొలాబరేషన్ అవ్వచ్చు ఈ కొలాబరేరేషన్ దట్ కెన్ బి ఎనీథింగ్ చాలామంది తెలియక కాలేజీ వాళ్ళు మాకు యూసీ బర్క్లతో ఉందని ఒకడు ఇంకోటి వచ్చి ఎవడో విఐటి కూడా వచ్చి మాకు ఈ కాలేజీతో ఉంది అంటాడు ఒకడు అమృత కూడా వచ్చి ఇంకోటి ఏదో అంటాడు ఈ టైప్ ఉండడం ఎంవై ఉండడం అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవడం లేకపోతే అది కాదండి తప్ప సో అసోసియేషన్ మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది దట్ కెన్ బి ఎనీథింగ్ ఓన్లీ ఒక ఫ్యాకల్టీని పంపించవచ్చు అక్కడ నుంచి ఫ్యాకల్టీ తెచ్చుకోవచ్చు అక్కడ కరికులంని మాత్రమే మీరు అడాప్ట్ చేయొచ్చు గేమ్ సంబంధం ఉండదు ఇప్పుడు మీరు బిట్స్ వాళ్ళు చేసినట్టుగా బయటికి ఓన్లీ కరికులమ్ని మాత్రమే వాళ్ళు మీకు మీరు అడాప్ట్ చేసుకోవచ్చు లేకపోతే రీసెర్చ్ ఇక్కడున్న ఫ్యాకల్టీ అక్కడున్న ఫ్యాకల్టీతో రీసెర్చ్ చేయొచ్చు లేకపోతే మీకు సలహాలు ఇవ్వడానికి ఎంఓఏ ఉండొచ్చు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉండొచ్చు ఎష్యూర్డ్ ఎక్స్చేంజ్ ఉండండి ఏమి నాన్ ఎష్యూర్డ్ ఎక్స్చేంజ్ చిన్న చిన్న కాలేజ్ అయితే ఎష్యూర్డ్ ఉంటాయి మంచి కాలేజీలు ఎక్కడ యశ్యూర్డ్ ఉండో మీరు ప్రూవ్ చేసుకుని వెళ్ళాల్సింది ఎలాంటి కాలేజ్ అయినా కూడా ఇలాగా మెమోరండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్లోనే కనీసం ఇరవై రకాలు ఉంటాయి అందువల్ల ఒక కాలేజ్ ఒక కాలేజ్ టైఅప్ ఉంది అంటే తొందరపడి టైఅప్ అంటే మంచి కాలేజీ కదా వెళ్ళిపోతాం కదా ఈజీగా అలా ఉండదండి సిస్టమ్ రెండు ఎక్కువ కాలేజీలు ఉంటుంది ఆ సిస్టమ్ ఇప్పుడు మిచ్చగా అన్నార్బర్ ఉంది ఎస్ఐటీఏ ఉంది చైనాలో ఉంటుంది జూక్ యూనివర్సిటీ ఉంది లేకపోతే కొన్షాన్ యూనివర్సిటీ ఉంది ఉంటుంది లేకపోతే మీకు కొన్ని కొన్ని ఎంఐటీ ఉంది క్యాంబ్రిడ్జ్ ఉంది ఉంటుంది హెచ్కేఈ ఉంది క్యాంబ్రిడ్జ్ ఉంది ఉంటుంది సిటీ ఉంది కొలంబియా ఉంది ఉంటుంది అలా కొన్ని కొన్ని కాలేజీలకు మాత్రమే మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం స్టూడెంట్స్ చాలా ఈజీగా వెళ్ళగలరు బాగా లవల్ వేరు పెద్ద కాలేజ్ టైప్ ఉంది అంటే అది ఏ రకమైన టైఅప్ అన్నది క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కొంచెం డెప్త్ మీకు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో ఎక్కువ యూనివర్సిటీతో టైప్ ఉంటుంది మీకు లాటోర్బో కానీ లేకపోతే కర్టెన్ యూనివర్సిటీ కానీ ఆర్ఎంఐటీ కానీ లేకపోతే ఎడీడ్ కానీ యూనివర్సిటీ కానీ టైప్ ఉంది అందుకు బిట్స్ ఆర్ఎంఐటీతో మీకు బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ కూడా అయితే టూ ప్లస్ టూ అని ఉంటుంది బట్ అదే అంత రికమెండెడ్ ప్రోగ్రామ్ అయితే కాదు మిచికన్ ఆర్బర్తో కూడా ఉంది బట్ మిషికన్ అనార్బర్తో ఓన్లీ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ డిపార్ట్మెంట్కి ఉంది ఎందుకంటే ఎక్స్చేంజ్ మీన్ దట్ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ ఉంటుందని ఏం లేదండి ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో స్పెసిఫిక్ దాంట్లో వాళ్ళకి అసోసియేషన్ ఉంది ఇప్పుడు బిచికన్ అనార్బర్ ఉంది మోస్ట్ ప్రిస్టేజ్ కాలేజ్ అది యాక్చువల్గా సో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది మీరు దాంట్లో వాళ్ళకి అసోసియేషన్ ఉంది మిషకాన్ అనార్బర్ అంటే మన హీరో నాగార్జున కూడా చదివిన కాలేజ్ అది యాక్చువల్గా బట్ ఎనివే సో ఇది అలాగే మీకు బెర్లిన్లో చూసినట్టు టీయూబీ కానీ లేకపోతే మీకు డాడ్ ప్రోగ్రామ్ ఉంటుందండి మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్ యూరోపియన్ కంట్రీస్లో డాడ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడ లింక్ ఉంది పంపించవచ్చు మన లేదా క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకునే సిస్టమ్ కానీ ఈ ఎక్స్చేంజ్ లింక్ ఉన్న కాలేజెస్తో వెళ్ళి అక్కడ నుంచి అట్ ఆ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయం కూడా ఇక్కడ ఉంది బట్ యాజ్ ఆన్ డేట్ ఎంఐటీకి డైరెక్ట్గా ఎక్స్చేంజ్ కానీ క్రెడిట్ ట్రాన్స్ఫర్ కానీ వెళ్ళడం కానీ లేదు బట్ అప్పట్లో దీని మూలం దీని ఫౌండింగ్ టైంలో కంప్లీట్గా సిస్టమ్ని చేయడానికి కంప్లీట్గా ఎంఐటీ సహాయం తీసుకుని బిట్స్ ప్లాన్ అనేది తయారైంది ఇవాల్వ్ అయింది సో ఇది బిట్స్ మనకి ఎంఐటి ఉన్నటువంటి లింక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగవ ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు రెండు వేల ఇరవై నాలుగులో యూజీ అండ్ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి మీరు సంప్రదించాల్సిన నంబర్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ